నా పేరు సన్యాసరావు. మనం ఈరోజు చర్చించేటువంటి పేపర్ పేరు ఏంటంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్ ఏంటంటే ఓన్లీ నేను చెప్పే సిలబస్ ఏంటంటే ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్కే. ఈ పేపర్ 5 అంటున్నాం ఇప్పుడు ప్రజెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ లెక్చర్ 1 అంటే క్లాస్ 1. ఇందులో మొత్తం మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లలో వాటి యూనిట్ 1, యూనిట్ 1 వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు విద్యుత్ పొటెన్షియల్, ఇది ఫస్ట్ పాఠం. యూనిట్ 1లో 2 పాఠాలు ఉంటాయి. రెండోది డైఎలక్ట్రిక్స్. డైఎలక్ట్రిక్స్ని రోధకాలు అంటారు. డైఎలక్ట్రిక్స్ని రోధకాలు. అలాగే యూనిట్ 2 నెక్స్ట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నమాట, అంటే విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలు. ఇందులో రెండో లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ. యూనిట్ 3 ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే అర్థం ఏంటంటే ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటే, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అర్థం. రెండో ఈక్వేషన్ రెండో లెసన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటే మ్యాక్స్వెల్ సమీకరణాలు అన్నమాట. మొత్తం ఇవి 3 యూనిట్లు. యూనిట్ 4 యూనిట్ 5 కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 4. యూనిట్ 4లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అంటాం తెలుగులో కూడా. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్. యూనిట్ 5 వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తెలుగులో కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటాం. సో ఇలాగా మొత్తం మన దగ్గర ఉండేవి ఏంటంటే 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్ల నుండి 5 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, మిగతా ఏమో 5 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఇది మనకున్నది. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం మొదటి యూనిట్, యూనిట్ 1లో మొదటి లెసన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన యూనిట్ 1, యూనిట్ 1లో ఫస్ట్ లెసన్, అందులో మొత్తం ఉన్నవి 2 లెసన్లు. అందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు పొటెన్షియల్, ఇది లెసన్ పేరు తెలుగు మీడియం వాళ్ళకి. ఇందులో మెయిన్ వెరీ స్టార్టింగ్లో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నమాట. దీన్ని ఫై అనే అక్షరంతో చూపిస్తాం. ఫై ఎలక్ట్రిక్ ఫ్లక్స్, తెలుగులో విద్యుత్ అభివాహము అంటారు. విద్యుత్ అభివాహం, దీనికి డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ఎన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రిక్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాం కదా, అంటే అయస్కాంత బలరేఖలు అంటాం. మన ఇంటర్మీడియట్లో ఒక బలరేఖలు ఇలా గీస్తాం కదా, అలాంటి బలరేఖలు ఇలాగేయో ఉన్నాయనుకుందాం. ఇలాంటి బలరేఖలు అన్నమాట. ఈ బలరేఖలు అనేవి ఇప్పుడు నా దగ్గర ఒక ఏరియా ఉంది, ఒక్కొక్క చిన్న ఏరియా ఉంది, వైశాల్యం అన్నమాట. ఈ వైశాల్యం గుండా ఎన్నైతే బలరేఖలు ఇలా పాస్ అవుతున్నాయో, ఇప్పుడు దానికి ఇంకో చిన్న వైశాల్యం గీశాను నేను ఇక్కడ, ఇది ఒక చిన్న వైశాల్యం గీశాను, ఇక్కడేమో పెద్ద వైశాల్యం గీశాను, అంటే పెద్ద ఏరియా, ఇదేమో చిన్న ఏరియా గీశాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే చూడండి, ఈ పెద్ద వైశాల్యం గుండా బలరేఖలు ఎన్ని వెళ్తున్నాయి, 3 బలరేఖలు వెళ్తున్నాయి, అంటే ఫోర్స్ లైన్స్ 3 వెళ్తున్నాయి. ఈ చిన్న ఏరియా ఉంది చూసారా, ఈ చిన్న ఏరియా, ఈ చిన్న ఏరియా నుంచి ఎన్ని వెళ్తున్నాయి అంటే ఒకే ఒక బలరేఖ వెళ్తుంది. అంటే అర్థమేంటి, ఈ వైశాల్యం గుండా నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 3. ఈ వైశాల్యం గుండా నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఏమో 1 ఉంది. అంటే దీని ద్వారా ఎక్కువ బలరేఖలు వెళ్తున్నాయి కాబట్టి దీని విద్యుత్ అవివాహం ఎక్కువని దీని తక్కువ అని మనం అంటాం అన్నమాట.
అందుకని మనం ఏమని చెప్తున్నాం అంటే ఇది ఒరిజినల్ డెఫినేషన్ ఇదే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ ఇగో నార్మల్గా లంబంగా వెళ్ళాలన్నమాట నార్మల్లీ త్రూ యాన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం అంటే అర్థం ఏంటంటే ఒక వైశాల్యం గుండా ఒక వైశాల్యానికి లంబంగా ప్రయాణించేటువంటి మొత్తం బలరేఖల సంఖ్యను ఒక వైశాల్యానికి లంబంగా ప్రయాణించేటువంటి మొత్తం బలరేఖల సంఖ్యను మనం విద్యుత్ అనువాహము అంటాం ఇది ఒరిజినల్ డెఫినేషన్ అన్నమాట ఈ ఫోర్స్ లైన్స్ ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఫ్లక్స్ అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అని మనం ఒక డెరివేషన్ కానీ చేసాం అనుకోండి ఆ డెరివేషన్ ఇది వస్తుంది అన్నమాట దీని డెరివేషన్ నేను ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ దీని కంటిన్యూషన్ డెరివేషన్ నుండి కూడా ఒక డెఫినేషన్ మనం రాయొచ్చు డెరివేషన్ నేను తర్వాత చెప్తాను ముందుగా ఈ డెరివేషన్ నుండి వచ్చిన ఫార్ములా ప్రకారం కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని డిఫైన్ చేస్తారు విద్యుత్ అవివాహం అంటే ఇప్పుడు దీన్ని ఫైజ్ ఈక్వల్ టు ఈ ఇగో ఇక్కడ డాట్ డిఏ డెల్టా ఏ లేదా ఈ డాట్ ఏ అంటాం అన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ అంటే ఏరియా ఇదన్నా ఇదన్నా ఒకటే ఏదో ఒక దాన్ని బట్టి చెప్తాను ఇది స్మాల్ దానికైతే ఏరియా టోటల్ అంటే టోటల్ ఇంటిగ్రల్ అనేసరికి ఇంటిగ్రేషన్ చేసాకు వచ్చిన ఆన్సర్ ఇదన్నమాట సో ఇప్పుడు మనం ఏమని చెప్తాం అంటే ఈ చుక్క పేరు ఏం పేరు అంటే స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ అని చదువుతాం ఈ చుక్క పేరు స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ అని అంటాం దీని పేరు ఏం పేరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీని పేరు ఏరియా దీని పేరు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ చెప్పడం దట్ ఈజీ ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏరియా ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏరియా ఈజ్ కాల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని ఫార్ములా ద్వారా కూడా డెఫినేషన్ చెప్పొచ్చు తెలియమైన వాళ్ళు వచ్చేసరికి ఏం చెప్తాం అంటే దీన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం దీన్ని వైశాల్యం అంటాం దీన్ని విద్యుత్ అవివాహం అంటారు ఈ చుక్కని ఏమని చెప్తామంటే అదిశాలబ్దము అంటాం అదిశాలబ్దము అంటాం దీన్నే బిందులబ్దం అని కూడా అంటారు కాబట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి వైశాల్యానికి మధ్య అదిశాలబ్దాన్ని విద్యుత్ అవివాహం అంటారు సింపుల్ అనమాట చాలా డెడ్డీజీ ఇదెవరు విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మరియు వైశాల్యానికి మధ్య ఇది మధ్యలోనే కదా ఉంది మధ్య గల అదిశాలబ్దాన్ని విద్యుత్ అవివాహము అని అంటారన్నమాట ఇది తెలుగు మీడియంలో డెఫినేషన్ వచ్చేసరికి సో ఇప్పటి వరకు మనం అయిన దాంట్లో చూసినట్లయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ యాన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లేదు దీన్నే ఇంకోలాగా ద స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దీనికి ఫై ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ అని చదువుతాము ఇంటిగ్రల్ ఈ డాట్ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం ఈ డాట్ ఏ అని కూడా రాయొచ్చు అనమాట తెలుగు మీడియంకి వచ్చేసరికి ఏం చేస్తాం ఒక వైశాల్యం ఒక వైశాల్యానికి లంబంగా ఒక వైశాల్యానికి లంబంగా ప్రయాణించే విద్యుత్ బలరేఖల సంఖ్య అనమాట విద్యుత్ బలరేఖల సంఖ్యనే విద్యుత్ అవివాహం అంటాం లేదు విద్యుత్ క్షేత్ర తీవ్రతకి వైశాల్యానికి మధ్య గల అదిశాలబ్దాన్ని విద్యుత్ అవివాహం అంటారని ఈ రెండు విధాలుగా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే అసలు ఈ ఫార్ములా ఎలాగొచ్చింది అనేది ఇప్పుడు డెరివేషన్ చేసి చూద్దాం ఓకేనండి ఆల్రెడీ ముందు దాంట్లో ఏం చెప్పానంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే డెఫినేషన్ మాత్రం చెప్పాను దీని ముందుది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఒకే ఒక విషయం ఒక ఏరియా గుండా వెళ్ళే నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ అనమాట ఒక వైశాల్యం గుండా వెళ్ళే విద్యుత్ బలరేఖలు ఎన్ని ఉన్నాయో అదేనండి విద్యుత్ అవివాహం అంటే ఇప్పుడు దానికి
derivation రావట్లా అంటే phi is equal to e dot a లేదా e dot a ని e a cos theta అని రాస్తాం phi is equal to e a cos theta e a cos theta ని e dot a అని రాయొచ్చు మనం అసలు ఈ సూత్రం ఎలా వచ్చింది అనేది మనం రావట్లా ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది సో దీని కోసం మనం మూడు పటాలు వేసాం చూడండి మూడు ఫిగర్స్ ఒకటి రెండు మూడు సో ఫస్ట్ ఫిగర్ గురించి మనం చూద్దాం ఇక్కడ మన దగ్గర ఏ అనేటువంటి ఒక ఏరియా ఉంది ఈ ఏరియా గుండా ఇప్పుడు ఈ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంది మన దగ్గర ఈ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వలన 1, 2, 3, 4 లైన్స్ పాస్ అవుతున్నాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని లైన్లు వెళ్తున్నాయో అదే ఫ్లక్స్ ఎన్ని విద్యుత్ బల రేఖలు వెళ్తున్నాయో అదే మన విద్యుత్ అభివాహం అని అర్థం ఇప్పుడు ఈ ఏరియా గుండా మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా ఎన్ని ఉన్నాయి 4 అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి అప్పుడు నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ కూడా మనకి ఏమవుతాయంటే ఇలా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఎన్ని అయినాయి 5 అయ్యాయి కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని మీరు పెంచుతున్నారు అనుకోండి ఈ ఏరియా గుండా పాస్ అయ్యేటువంటి ఫోర్స్ లైన్స్ కూడా పెరుగుతాయి ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నువ్వు తగ్గించావు అనుకో తగ్గించేస్తే ఇప్పుడు ఇప్పుడు 5 ఉండవు ఏ 2 ఏ 3 ఉంటాయి అన్నమాట అంటే ఫోర్స్ లైన్స్ కూడా ఏమవుతాయి తగ్గిపోతాయి అంచేత ఫోర్స్ లైన్స్ తగ్గిపోతున్నాయి అంటే అర్థం ఏంటి ఫోర్స్ లైన్స్ అంటే ఏమని చెప్పాను 5 అని అన్నాను ఎన్ని లైన్లు ఉన్నాయో ఆ లైన్లనే కదా నెంబర్నే కదా ఆ సంఖ్యనే కదా మనం 5 అని అంటున్నాం కాబట్టి ఇవి కూడా మనకు తగ్గిపోతుంటాయి దీనివల్ల మనకి ఈకి 5కి మధ్య రిలేషన్ ఏమని కనబడుతుంది అంటే ఈ ఫస్ట్ ఫిగర్ వలన ఈ అదే 5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని తెలుస్తుంది అంటే మనం రాయాలనుకుంటే ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇంక్రీజెస్ దెన్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా ఆల్సో ఇంక్రీజెస్ సో నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఆల్సో ఇంక్రీజెస్ అంటే ఏంటి ఫోర్స్ లైన్స్ పెంచడం అంటే అర్థం ఏంటి ఫ్లక్స్ పెరిగింది అని అర్థం అంటే ఎవరిని పెంచడం వల్ల ఈని పెంచడం వల్ల కదా అందుకని 5 ప్రపోర్షనల్ టు ఈ అని ఒకటి రాశాను నేను అందుకని మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది 5 ప్రపోర్షనల్ టు ఈ అనేది ఒక ఈక్వేషన్ సెకండ్ దగ్గరకు వద్దాం కన్సిడర్ 2 ఏరియాస్ A1 అండ్ A2 అంటే A1 A2 అనేటువంటి రెండు వైశాల్యాలు మీరు తీసుకోండి మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నేను అప్లై చేశాను ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అప్లై చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఎన్ని వచ్చినాయి నాకు 4 వచ్చినాయి 4 ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇది చిన్న ఏరియా ఇది చూస్తే పెద్ద ఏరియా వైశాల్యం ఇది పెద్దది ఇది చూస్తే చిన్నది అంటే మీరు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏరియా ఏరియా చిన్న ఏరియా నుండి నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఎలా ఉన్నాయి 2 ఉన్నాయి పెద్ద ఏరియా నుండి నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి అంటే ఇదే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఈ వైశాల్యం గుండా 2 లైన్లు పాస్ అయితే ఈ వైశాల్యం గుండా 4 లైన్లు పాస్ అవుతున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఏరియా పెరిగితే ఫోర్స్ లైన్స్ పెరుగుతున్నాయి ఏరియా తగ్గితే ఫోర్స్ లైన్స్ కూడా తగ్గుతున్నాయి అంటే అర్థం ఏంటి 5 అనేది అంటే ఫోర్స్ లైన్స్ అంటే ఏమంటున్నాం 5 అని అర్థం ఎన్ని లైన్లు అయితే ఉన్నాయో ఆ లైన్లనే కదా మనం 5 అని అంటున్నాం అందుకని ఏరియా పెరిగితే ఫోర్స్ లైన్స్ పెరుగుతున్నాయి అంటే 5 పెరుగుతుంది అని అర్థం ఏరియా తగ్గితే ఫోర్స్ లైన్ తగ్గుతున్నాయి అంటే 5 తగ్గుతుంది అని అర్థం అప్పుడు 5కి ఏరియాకి మధ్య రిలేషన్ ఎలా ఉన్నట్టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అందుకని 5 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనమాట ఇది ఈక్వేషన్ నెంబర్ 2 మీకు ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెరిగితే ఫోర్స్ లైన్స్ పెరిగిపోతాయి అంటే 5 పెరిగిపోతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కానీ నువ్వు తగ్గించేసావు అనుకో దీని ద్వారా పాస్ అయ్యే లైన్స్ కూడా ఏమైపోతాయి
తగ్గిపోతాయి అంటే స్ట్రెంత్ వీక్ అయిపోయింది, వీక్ అయిపోయింది కాబట్టి లైన్స్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు అంటే ఫైవ్ తగ్గిపోయింది అంటే రెండింటి మధ్య రిలేషను ఫైవ్ ప్రపోర్షనల్ టు ఈ. ఇక్కడికి వచ్చేసరికి ఏరియా మీద కూడా డిపెండ్ అయ్యింది, ఎక్కువ ఏరియా అయితే ఎక్కువ ఎక్కువ లైన్లు ఉంటాయి, ఎక్కువ ఫైవ్ ఉన్నట్టు. తక్కువ ఏరియా ఉంటే తక్కువ ఫోర్స్ లైన్స్ ఉంటాయి, ఇగో రెండే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, ఏరియా తగ్గితే ఫైవ్ తగ్గుతుంది అంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అర్థం. కాబట్టి మూడో దగ్గరకు వద్దాం, థర్డ్ వన్. థర్డ్ వన్కి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏరియాని మనం ఇలా పెట్టాం, అంటే మీకు బాగా అర్థం అవడం కోసం ఇదో ఇలా పెట్టాను. ఇది బుక్కు, ఈ బుక్ని ఇక ఇలా పెట్టాను, ఈ డయాగ్రామ్ అదనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఇక ఈ డయాగ్రామ్లో ఈ బుక్ని మీరు జాగ్రత్త చూస్తే వన్ టూ త్రీ, ఈ బుక్ని నేను ఇలా పెట్టాను. ఇలా పెట్టినప్పుడు వన్ టూ త్రీ మూడు ఫోర్స్ లైన్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఇటు కదా ఉంది, ఇటువైపు కదా ఉంది, ఈ సర్ఫేస్ ఇటైపు ఉంది కాబట్టి దీని ఏరియా వెక్టార్ తాలూకు డైరెక్షన్ ఇటే ఉంది. ఇగో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తాలూకు డైరెక్షన్ ఇలాగే ఉంది. ఇగో ఈ ఇగో యారోలు పెట్టాను, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎన్ని వెళ్తున్నాయండి, వన్ టూ త్రీ మూడు ఫోర్స్ లైన్స్ వెళ్తున్నాయి. అంటే విద్యుత్ బల రేఖలు ఎన్ని వెళ్తున్నాయంటే మూడు వెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే ఇదే ఏరియాని ఇక ఇలా పెట్టాను ఈసారి, ఇక ఇలాగ బుక్ చూశాను కదండి, ఇక ఇది బుక్క, ఇక ఇలా పెట్టాను. ఇలా పెడితే మళ్ళీ ఈసారి ఫోర్స్ లైన్ చూడండి, ఇలాగ ఒకటి వెళ్తుంది అనుకుందాం, దీన్ని ఎక్కడని టచ్ అయిందా, ఇంకోటి ఇలాగ వెళ్తుంది దీన్ని టచ్ అయిందా, పోనీ ఇంకొకటి ఇలాగ వెళ్తుంది దీన్ని టచ్ అవ్వలేదు. అంటే అర్థమేంటండి, ఇప్పుడు సపోజ్ ఇది ఏరియా ఇటు కదా ఉంది, ఇప్పుడు ఏరియా ఇటు, ఏరియా వెక్టార్ ఏమో ఇటు ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమో ఇటున్నది. సో అంటే దీ ఈ ఏరియాని ఇలా ఇలా పడుకోబెట్టడం వల్ల ఎటువంటి బలరేఖలు దీని నుండి వెళ్ళలేదు అని అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో పోనీ వెళ్ళాయనుకుందాం, తక్కువ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే ఇలా పెట్టాననుకోండి ఎక్కువ బలరేఖలు వెళ్ళే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. అంటే ఇలాగున్నప్పుడు మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంది, ఇలాగున్నప్పుడు మినిమం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మినిమం అంటే ఆల్మోస్ట్ టచ్ అవ్వలేదు అనే ఉద్దేశంతోనే మనం మాట్లాడదాం, అసలు ఫోర్స్ లైన్ ఒక్కటే కూడా టచ్ అవ్వలేదు అని అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఏ ఇటువైపే ఉంది, ఈ కూడా ఇటువైపే ఉంది, ఎందుకంటే ఏరియా ఏరియా ఇలా ఉండడం వల్ల ఏరియా వెక్టార్ ఇటువైపే ఉంది, అంటే ఏరియా సదిశ వైశాల్య సదిశ, అలాగే విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ ఇటువైపే ఉంది. రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి తేటా ఏమైనట్టు, జీరో. తేటా జీరో అయినప్పుడు విద్యుత్ ఫోర్స్ లైన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ లైన్స్ ఎక్కువగా కదా వస్తున్నాయి, అంటే ఫైవ్ వాల్యూ ఏమైనట్టు, ఫోర్స్ లైన్స్ పెరుగుతున్నాయంటే ఫైవ్ వాల్యూ పెరిగింది. అంటే దీనికే మ్యాక్సిమం ఆన్సర్ అన్నమాట, ఎంతకంత వస్తుంది మ్యాక్సిమం అంటే గరిష్టం, గరిష్టం అని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఏమో పైకి ఉంది, అంటే ఏరియా ఇలా కదా ఉంది, ఇలాగ ఇలాగుంది, ఈ ఏమో ఇలాగుంది. అంటే ఈ తేట ఎంత ఉంది ఇప్పుడు, 90 డిగ్రీస్ ఉంది. 90 డిగ్రీస్ ఉంటే ఇటువైపు ఈ ఏరియాని టచ్ అవుతూ ఒకలైనా వెళ్తుందా, వెళ్ళలేదు. సో వెళ్ళలేదు కాబట్టి ఫైవ్ ఏమైపోయింది, జీరో అయిపోయింది. అంటే ఫైవ్ కాదు తేట, తేట ఇంకా తేట తేట అంటే ఇక్కడ ఏరియాకి ఈకి మధ్య యాంగిల్ ఎంత, తేట తేట ఉన్నప్పుడు ఫైవ్ వాల్యూ మ్యాక్సిమం. ఇక్కడేమో తేట ఇది కూడా 90 డిగ్రీస్ అయిపోయినప్పుడు దీంట్లో ఎటువంటి ఇది కూడా వెళ్ళలేదు కాబట్టి ఫైవ్ ఇది కూడా ఏమైపోయిందండి, జీరో అయిపోయింది. అంటే ఎటువంటి విద్యుత్ బల రేఖలు లేవు కాబట్టి ఫైవ్ జీరో అయిపోయింది. ఇక్కడేమో ఫైవ్ వాల్యూ అనేది మ్యాక్సిమం అయిపోయింది. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఇప్పుడు తేట తేట జీరో వేసినప్పటికీ మ్యాక్సిమం వచ్చే క్వాంటిటీ ఎవరున్నారు, కాస్ తేట. ఎందుకని కాస్ జీరో ఎంత, కాస్ జీరో వేయండి ఎంత వస్తుంది, వన్ వస్తుంది. సో కాస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, వన్ వస్తుంది. అంటే మ్యాక్సిమం అనే కదా అర్థం. అదే కాస్ 90 వేయండి, కాస్ 90 డిగ్రీలు వేసాను అనుకో, కాస్ 90 డిగ్రీలు ఎంత, జీరో. కాస్ 90 డిగ్రీలు జీరో అంటే కాస్ అనేటువంటి దాంట్లో కోణంగా నుంచినప్పుడైతే కరెక్ట్గా 90 ఉన్నప్పుడు జీరో, ఈ కండిషన్ సరిపోయింది.
కరెక్ట్గా తీటా ఈజ్ ఈక్వల్ జీరో అయినప్పుడు మాక్సిమం అంటే వన్ వచ్చేటట్టుగా ఈ కండిషన్కి సరిపోయింది కాబట్టి అయస్కాంత అదే మనకి విద్యుత్ అవివాహం అనేది అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది కాస్ తీటాకి కూడా ప్రొపోర్షనల్లో ఉందన్న విషయం అర్థమైపోతుంది. సో ఎందుకంటే యాంగిల్ తగ్గిపోవడం అంటే ఫై వాల్యూని బేస్ చేసుకొని కాస్ తీటా కూడా డిపెండ్ అయి ఉన్నది అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఫై ప్రపోర్షనల్ టు ఈ అనేది ఒకటైంది, ఫై ప్రపోర్షనల్ టు ఏ ఏరియా మీద డిపెండ్ అయ్యింది, ఫై ప్రపోర్షనల్ టు కాస్ తీటా మీద కూడా డిపెండ్ అయ్యింది. ఇలా మొత్తం మనకి ఎన్ని వచ్చినాయండి, మూడు వచ్చాయి. 1, 2, 3 దీనికి ఈక్వేషన్ 3 ఇద్దాం, ఈక్వేషన్ 3 ఇద్దాం. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ని మళ్ళీ మీకు రాసి డెరివేషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఆ ముందు మూడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి, క్లమ్జీగా ఉందని ఇలా రాశాను. ఫై ప్రపోర్షనల్ టు ఈ ఎలా వచ్చిందో రాశాం, ఫై ప్రపోర్షనల్ టు ఏ, ఫై ప్రపోర్షనల్ టు కాస్ తీటా, ఫై ప్రపోర్షనల్ టు ఏ కాస్ తీటా. ఇలా మనకి మొత్తం ఎన్ని వచ్చినాయండి, మూడు ఈక్వేషన్స్ వచ్చాయి. ఫ్రమ్ 1, 2, 3 ఈ మూడు కనుక వాడామనుకోండి, ఫై ప్రపోర్షనల్ టు ఏమని రాయొచ్చు, ఈ ఏ కాస్ తీటా అని రాయొచ్చు కదా. ఈ ప్రపోర్షనల్ కా వాడడం కోసం సమ్ ఏదో ఒక కేని పెట్టాం, ఫై ఈజ్ ఈక్వల్ టు కే ఈఏ కాస్ తీటా. ఇక్కడ టేక్ కే ఈజ్ ఈక్వల్ 1 అంటే దీనికి స్పెషల్గా రీజన్స్ అవి ఉన్నాయి, అది మనకు అంత టైం లేదు కాబట్టి. సో ఫై ఈజ్ ఈక్వల్ టు కే 1 అనుకుందాం అందాకన. సో అప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు కే 1 అయిపోయింది కాబట్టి ఈఏ కాస్ తీటా. మీకు ఇంటర్మీడియట్లోని ఏబి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అనే ఒక ఫార్ములా ఉంటుంది, ఏబి కాస్ తీటా ఈక్వల్ టు ఏ డాట్ బి అని, ఏబి సైన్ తీటా ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి అని ఇలా ఫార్ములాలు ఉంటాయి ఇంటర్మీడియట్లో. సో దాని ప్రకారం ఏబి కాస్ తీటా అని ఏ డాట్ బి అన్నప్పుడు ఈఏ కాస్ తీటా ఏమని రాయొచ్చు, ఈ డాట్ ఏ. ఈ డాట్నే మనం ఏమని చెప్తున్నాం, స్కేలార్ ప్రొడక్ట్. అందుకనే డెఫినేషన్ ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వైశాల్యానికి మధ్య అదిశాలబ్దాన్ని విద్యుత్ అవివాహం అని అంటాం అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నెక్స్ట్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దాని డెరివేషన్ అనమాట, అంటే విద్యుత్ అవివాహము దాని యొక్క డెరివేషన్ అంటే ఉత్పాదన అనమాట ఇది. సో మీరు దీన్ని ఇలాగ రాసేటప్పుడు ఒక నోట్స్ లాగా ఉంటే బాగుంటుంది అనేది మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఇప్పుడు నోట్స్ని మీకు లైట్గా వీడియో తీస్తాను, తీసి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు నచ్చినట్టు కొద్ది ఎక్కువగా రాశాను, మీరు ఇంకా షార్ట్ చేసి రాసుకోవచ్చు. దీన్ని మీకు అందరికీ క్లియర్గా అర్థమవడం కోసం ఆ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మీకు వీడియో తీస్తాను, నోట్స్ ఉంది, దాన్ని మీరు కొద్దిగా బాగా రాసుకొని మీరు ఫేర్ చేసుకోండి మీ నోట్స్లోని, కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇది ఫై ఈజ్ ఈక్వల్ టు ఈడాడిఏ, ఈడాడిఏ అంటే ఈఏ కాస్ తీటా డెరివేషన్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ అనమాట, నెక్స్ట్ వచ్చేసరికి రెండో క్లాసు లెక్చర్ 2 అని వస్తుంది. అందులో మనం ఏం చెప్తామంటే గాస్ లా డెఫినేషను, గాస్ లా డెఫినేషన్ అయిపోయిన తర్వాత గాస్ లా ప్రూవ్ చేయడం, దాని డిఫరెన్షియల్ ఫార్ము అంటే దాని అవకలన రూపం, అంటే గాస్ నియమము దాని ఉత్పాదన అది ఎలా వచ్చింది దాని అవకలన రూపం, ఈ మూడు కలిపి రాస్తే ఒక ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఈ ఎస్ఏ క్వశ్చన్ని లెక్చర్ 2లో మనం చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెఫినేషను. తర్వాత దాని డెరివేషన్కి సంబంధించి ముందు రెండు తీద్దాం. అంటే నేను దీన్ని కొద్ది ఓన్గా రాశాను, మీరు ఇంకా దీన్ని బాగా రాసుకోవచ్చు మీకు అర్థమయ్యే దాన్ని బట్టి.
అంటే బోర్డు మీద ఇంత మ్యాటర్ రాయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని దీన్ని నేను నోట్స్లో రాయడం జరిగింది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకోండి.